మీరు వ్యాపారవేత్తగా కూడా ఉన్నారు వారు ఒకటే చెప్తున్నారు ప్రజలకు కొనుగోలు శక్తి పెరగడానికి మేము ఇచ్చే సంక్షేమ పథకాల ద్వారా డబ్బుని వాళ్ళు మళ్ళీ సైక్లింగ్ గా వాడతారు దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వానికి ఈ డబ్బంతా చేరుతది ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగింది అందుకే సంక్షేమ పథకాలు వాళ్ళ యొక్క కరోనా టైం లో ఇవి చాలా ఉపయోగపడతాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రజలకు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్ గా వాళ్ళ జీవితం బాగు చేయడానికి ప్లాన్ చేయాలి ఈయన బానిసలాగా తయారు చేస్తున్నాడు ఆయన మన పట్టాలని చెప్పాడు ఎంత ఆశాస్పదం 48 గజాల్లో ఆయనేమో పట్టా ఇస్తున్నాడు గ్రామంలో ఆయన ఇల్లు మాత్రం 20,000 గజాల్లో ఇల్లు ఉంది ఆయనకి బెంగళూరులో హైదరాబాద్లో 10,000 గజాల ఇల్లు ఉంది ఒక పేదవాడికి మాత్రం 48 గజాల ఇల్లు వాడు రోడ్లు లేవు ఎలక్ట్రిసిటీ లేదు పల్లె ప్రాంతాలు ఇచ్చారు అంటే జనాలను ఇది మోసం చేయడం అనేది నేను చెప్తా ఉన్నాను మీరు పోలవరానికి సంబంధించి నిధులు ఇవ్వట్లేదు కేంద్రం నిధులు ఇవ్వట్లేదు అలాగే ఏదైతే నిర్వాసితులకు సంబంధించి పరిహారం కూడా బీజేపీ ఇప్పటివరకు ఆ నిధులు మళ్లించలేదని నిన్న ఉండవల్లి గారు ఆరోపణలు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు గాని అధికార పార్టీ గాని మిమ్మల్ని అడగట్లేదని కూడా ఆయన ఒక రకమైనటువంటి ఆరోపణ చేశారు వాళ్ళు కేసులు పోయేపోయి వాళ్ళు అడగట్లేదా నిజంగానే పోలవరం వైపు మీ చిత్తశుద్ధి లేదా ఈ రోజున పోలవరం ఏదైతే ఉందో 54,000 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ ఇంతకు ముందు ఇచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఒక లెటర్ రాశారు అయ్యా ఇందుకు ముందున్న ప్రభుత్వం చంద్రబాబు కూడా దీంట్లో అవినీతి జరిగింది అతను దీంట్లో డబ్బులు తింటున్నాడు సో ఇదంతా బూటకమైనటువంటి ఎస్టిమేషన్ దీన్ని మీరు సవరించాలని పార్లమెంట్కి ఒక జలశక్తి మంత్రి గారికి లెటర్ రాశాడు ఏమని లెటర్ రాశాడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఫండ్స్ ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే ఎక్కువ ఓవర్ డ్రాఫ్ట్ అయిపోవడం వల్ల కేంద్రం ఇవ్వట్లేదా పోతిరెడ్డిపాడుకు సంబంధించినది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కదా సార్ అదంతా స్టేట్ గవర్నమెంట్ ఇది స్టేట్ గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్టులు చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ వాళ్ళు కానీ జలశక్తి గారు పర్మిషన్లు తీసుకొని ఇవన్నీ కూడా కామన్ కృష్ణా బోర్డు ద్వారా పర్మిషన్ తీసుకొని చేయాలి వాళ్ళకి చేయడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయండి ఏదో ఒకటి ప్రతిదానికి కేంద్రం మీద ఒకటి చెప్తారు రాష్ట్రంలో మొత్తం మాక్సిమం అన్ని ప్రాంతాల విజయవాడ కావచ్చు వైజాగ్ కావచ్చు రాజమండ్రి కూడా విన్నాం వీటన్నిటి ఆస్తులన్నీ తాకట్లోకి వెళ్తున్నాయి ఎస్బీఐ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు ఇప్పుడు అది బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు చూడాలి అసలు ఎందుకంటే వీళ్ళు రెవెన్యూ ఎలా చూస్తారు వీళ్ళు అదేమంటే మేము రాబో 5 సంవత్సరాల్లో లెక్కర్ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే పుట్టబోయే పిల్లలు కూడా లెక్కర్ అలవాటు చేసే పరిస్థితుల్లో వీళ్ళు రాబోయే సంవత్సరాలు కూడా లెక్కర్ ఇన్కమ్ ను జనరేట్ చేసి చూపిస్తూ వీళ్ళు అప్పు తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యం ఉన్నో ఆలోచించాలి వాళ్ళ మద్యపాన నిషేధం అనేది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు బూటకప్పు హామీన బూటక హామీ కాదు వాళ్ళు ఎలక్షన్లు గెలవడం కోసం 100 అబద్ధాలు ఆడారు ఇప్పుడు అబద్ధాలు అన్ని సాధ్యపడేవి కాదు లెక్కరు కూడా దాని యొక్క 50 రూపాయలు ఉండే ఒక క్వార్టర్ బాయ్ కలర్ వేసి ఇత్తనాలు కానీ లేదా మా స్పిరిట్ని తీసుకొచ్చేసి దాంట్లో కలర్ వేయటం కాస్త దాంట్లో స్మెల్ వేయటం వాసన రావడం కోసం వేసి మార్కెట్లో భయంకరమైనటువంటి లెక్కర అమ్ముతా ఉన్నారు చీప్ లెక్కర దీనివల్ల అందరూ ఆరోగ్యం పోతా ఉంది మద్యపానం చేస్తా ఉన్నారు బాగానే ఉంది ఎందుకు రేట్లు పెంచారంటే వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్. నేడు నవ్య ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ రాజకీయ నాయకులు గుంటూరు జిల్లాకు సంబంధించి 10 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా రాజకీయాల్లో ప్రజలకు సేవలు అందించినటువంటి నాయకుడు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శికున్న పాతూరి నాగభూషణం గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం నాగభూషణం. నమస్కారం. ఎట్లా ఉన్నారు సార్? బాగున్నాండి. కాకపోతే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అర్థం కాక నెక్స్ట్ జనరేషన్ ఏమవుద్దని భయం వేస్తారు. 2 లక్షల కోట్ల అప్పుల గురించి మీరు మాట్లాడేది. అప్పు అనేది ఒకటే కాదండి, అసలు రాష్ట్రం అనే దానికి మిగతా భారతదేశం ఎలా రాష్ట్రాలు పరిపాలిస్తున్నారు, సీఎంలు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలిస్తారు అనేది జనాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇదివరకు మనం పురాణాల్లో చదివేవాళ్ళం, శివుడు కనుక వరమిస్తే భస్మాసురుడికి చివరికి శివుడిని ఎత్తినే చేపెట్టకపోతే చివరికి విష్ణు వచ్చి కాపాడతాడు, ఇది మళ్ళీ అతని ఎత్తినే చేపెట్టుకుంటాడు చివరికి అతను భస్మం అయిపోతాడు. ఇప్పుడు ఇవాళ అతనికి ఇచ్చిన అవకాశం 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే ఇవాళ ప్రజల్ని ఎత్తినే చేపెడతానికి అంటే ఇచ్చింది ఎవరు వరం ప్రజలు, మళ్ళీ ప్రజల్ని ఎత్తినే చేపెడుతున్నాడు. చేపెట్టడం అంటే నేను చెప్పేది ఆయన ఏదో సింపుల్గా నవరత్నాలు ఇస్తున్నాడు. నవరత్నాలు ఇవ్వటం అనేది మనం భోజనం చేసిన తర్వాత ఏదన్నా ఒక స్వీట్ అనేది ఒక ఉపయోగపడుతుంది, కానీ భోజనం ఇలాగా నువ్వు స్వీట్ ఇస్తే వాడి జీవితం నడవదు. ఈ జీవనోపాధి ప్రజలకు కావాల్సినటువంటి జీవనోపాధి ఉద్యోగాలు వ్యవసాయం
ఈ రంగాలు చేయగలిగితే అప్పుడు ప్రశాంతంగా ఉంటది రాష్ట్రం. మీరు వ్యాపారాలు వ్యాపారవేత్తగా కూడా ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ప్రజలకి కొనుగోలు శక్తి పెరగడానికి మేము ఇచ్చే సంక్షేమ పథకాల ద్వారా డబ్బుని వాళ్ళు మళ్ళీ సైక్లింగ్గా వాడతారు. దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వానికే ఈ డబ్బంతా చేరుతుంది. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగింది, అందుకే సంక్షేమ పథకాలు వాళ్ళ యొక్క కరోనా టైంలో ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీనికి మీ విశ్లేషణ? అంటే ఇప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎప్పుడు పెరుగుతుంది? నీకు ఒక వస్తువు రైస్ పండించామండి, రైస్ పండిస్తే మొదట మొదట విత్తనం వేసే దగ్గర నుంచి నాటేసే దగ్గర నుంచి నాటు వేసిన తర్వాత కోత కోసి, కోత కోసిన తర్వాత కుప్ప నూర్చి మార్కెటింగ్లో ధాన్యం వెళ్తే బియ్యం ఒక మార్కెట్కి వెళ్తుంది, దాని యొక్క ఊక బయోమాస్కి ద్వారా పవర్ జనరేషన్కి వెళ్తుంది, తౌడు కోళ్ళ మేతకి వెళ్తుంది, తర్వాత దాంట్లో ఉన్నటువంటి నూకలు కోళ్ళ మేతకి వెళ్తుంది. ఇట్లా బై ప్రొడక్ట్స్ వస్తాయి. అసలు నేను వ్యవసాయం చేయను, నేను డబ్బులు ఇస్తాను, మనీ సర్క్యులేషన్ ఎట్ అవుతుందండి? ఒక ఫ్యాక్టరీ పెడితే ఫ్యాక్టరీ ద్వారా ఒక సబ్బు తయారైతే, లేదంటే ఒక వస్తువు తయారైతే ఆ ప్రొడక్షన్ ద్వారా అప్పుడు మనీ సర్క్యులేట్ అవుద్ది. మనం నలుగురం కూర్చొని మన దగ్గర 1000 రూపాయలు ఉండి ఈ నలుగురం కూర్చొని పంచుకుందాం అంటే ఉపయోగలేదు. మనకి డబ్బులు, మనం నలుగురు గ్రో అవ్వాలంటే నలుగురు కష్టపడతా ఉండాలి, నలుగురు డబ్బు సంపాదించి ఆ గ్రో అవ్వగలుగుతాం. ఈ 1000 రూపాయలతో మనం ఎవరు పని చేయొద్దు, ఇంట్లో కూర్చున్నాం హాయిగా ఉన్నంత వరకు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుందాం అంటే ఉపయోగం ఉంది. సో మనం ఏంటంటే ప్రజలకు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్ గా వాళ్ళ జీవితం బాగు చేయడానికి ప్లాన్ చేయాలి. ఈయన బానిసలాగా తయారు చేస్తాను. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్ గా. ఆయన మన పట్టాలని చెప్పాడు, ఇంత ఆశాస్పదం. 48 గజాల్లో ఆయన పట్టా ఇస్తున్నాడు గ్రామంలో. ఆయన ఇల్లు మాత్రం 20,000 గజాల్లో ఇల్లు ఉంది ఆయనకి బెంగళూరులో. హైదరాబాద్ లో 10,000 గజాల ఇల్లు ఉంది. ఒక పేదవాడికి మాత్రం 48 గజాల ఇల్లు. రోడ్డు మీదకి వస్తే ఇది ఈ ఇంట్లో వాడు గట్టిగా మొహం గడిగి ఉప్పుక్లిస్తే ఆ ఇంట్లో పడితే ఆ ఇంట్లో వాడు ఈ ఇంట్లో పడుతుంది. ఇంటి పక్కన గ్యాప్ కూడా లేకుండా కనీసం గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి. ఇంటికి మధ్య కనీసం 6 అడుగులు గ్యాప్ ఉండాలి. గ్యాప్ లేదు, కాంపౌండ్ వాళ్ళు కూడా కామన్ గానే ఉంది. వాళ్ళు రోడ్లు లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, పల్లె ప్రాంతాలు ఇచ్చారు. అంటే జనాలు ఇది మోసం చేయడం అనేది నేను చెప్తా ఉన్నాను. నువ్వు ఇవ్వదలుచుకుంటే హానెస్ట్ గా ఒక కనీసం 3 సెంట్లు ఇవ్వగలిగితే అది మంచి రోడ్లు వేసి మంచి లైట్లు వేసి చక్కగా ఒక వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు, ఒక పార్క్ ఉండాలి కదండి. మనం నువ్వు గవర్నమెంట్ ఎవరన్నా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కనుక ఫ్లాట్లు వేసి అమ్ముదామంటే నీకు అక్కడ టెంపుల్ ఉందా, కామన్ ఏరియా ఉందా, లేకపోతే నీకు పార్క్ ఉందా, నీకు 30 అడుగుల రోడ్డు ఉందా, 40 అడుగుల రోడ్డు ఉందా, నువ్వు కరెంట్ వేసావా, డ్రైన్ ఇవన్నీ నువ్వు చేయలేదు. నువ్వు ప్లాట్లు ఎట్లా అలాట్ చేశారు? అదే మరి ప్రైవేట్ వాడు కనుక నేను వేస్తాను తర్వాత వేస్తాను అని ప్లాట్లు అమ్మేసుకుని పోతే ఏంటి పరిస్థితి? అదే నువ్వు ఆయన తీసుకెళ్ళి నువ్వు పర్మిషన్ ఇస్తావా? సిఆర్డీ అవ్వచ్చు, వైజాగ్ కార్పొరేషన్ ఎవరిని ముందు పర్మిషన్ ఇస్తారు? ఎవరు కదా. గవర్నమెంట్ దగ్గరికి వచ్చి నీకు ఆ రూలు ఎక్కడ? నీకు ఒక రూలు, ప్రైవేట్ వాళ్ళకి ఒక రూలా? అంటే నువ్వైతే చెప్పింది చేయకుండా తప్పించుకోవచ్చు. నువ్వేం చేయాలి? ముందు ఇవ్వదలుచుకున్నప్పుడు 3 సెంట్లు స్థలం ఉండే. ఇవాళ ఎస్సీలకి, బీసీలకి, బీసీలకు కానీ, ముస్లింస్ కానీ, వెనకబడినటువంటి ఆర్థిక వెనకబడిన వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చే స్థలం ఉపయోగపడాలి. ఏదో కంటి తుడుపుగా 30 లక్షల పట్టాలు ఇస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 9 లక్షల ఇల్లు శాంక్షన్ చేస్తే వెంకయ్యనాయుడు గారు 6 ఏళ్ల కిందట ఇప్పటికి కట్టిన ఇల్లు 3 లక్షల 20 వేలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. వాటిని ఇవ్వడానికి చేతకాటలా? వాటిని ఎలక్షన్ లో నువ్వేం చెప్పి మీరు ఎవరు 1 రూపాయి కట్టకు అవసరం లేదు అని మేనిఫెస్టోలను ఎలక్షన్ లో వాగ్దానం చేసి ఇప్పుడేమన్నారు 300 అడుగుల పైన ఉన్న వాటికి మాత్రం మళ్ళీ డబ్బులు కట్టాలని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే పేదానికి చేసేదానికి ఎక్కడ పొందం లేదు. అంటే ప్రజల్ని ఇది మోసగించడం. నీ హానెస్టీ అనేది ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసింది ఒకటే, ఇతని మీద నమ్మకం ఉంది. వాళ్ళ నాన్నగారు చెప్పిన పని కొన్ని చేశారు, అలాగే ఇతను కూడా మాట మీద నిలబడతాడు, ఒకసారి అవకాశం ఇద్దాని చేశారు. ఇప్పుడు భస్మాసురుడు కనుక శివుడు ఏ విధంగా వరం ఇచ్చాడు, ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది రాష్ట్ర పరిస్థితి. అంటే మీరు పోలవరానికి సంబంధించి నిధులు ఇవ్వట్లేదు, కేంద్రం నిధులు ఇవ్వట్లేదు, అలాగే ఏదైతే నిర్వాసితులకు సంబంధించి పరిహారం కూడా బీజేపీ ఇప్పటివరకు ఆ నిధులు మళ్లించలేదని నిన్న ఉండవల్లి గారు ఆరోపణలు చేశారు. అట్లాగే ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అధికార పార్టీ కానీ మిమ్మల్ని అడగట్లేదని కూడా ఆయన ఒక రకమైనటువంటి ఆరోపణ చేశారు. వాళ్ళు కేసులు పోయేపోయి వాళ్ళు అడగట్లేదా? నిజంగానే పోలవరం వైపు మీ చిత్తశుద్ధి లేదా? పోలవరం మేము కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పక్కాగా ప్రణాళికతో ఉన్నారు. ఇప్పటివరకు మేము 11 యూనివర్సిటీలకు ఇస్తే ఆ 11 యూనివర్సిటీలు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఎయిమ్స్ ఇక్కడ హాస్పిటల్ దరిదాపు 2000 కోట్లతో పూర్తిగా వచ్చింది. ఈ రోజున పోలవరం ఏదైతే ఉందో 54,000 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ ఇంతకు ముందు ఇచ్చినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఒక లెటర్ రాశారు. అయ్యా, ఇందుకు ముందున్న ప్రభుత్వం చంద్రబాబు కూడా దీంట్లో అవినీతి జరిగింది, అతను దీంట్లో డబ్బులు తింటున్నాడు, సో ఇదంతా బూటకమైనటువంటి ఎస్టిమేషన్, దీన్ని మీరు సవరించాలని పార్లమెంట్కి
ఒక జలశక్తి మంత్రి గారికి లెటర్ రాశాడు. ఏమని లెటర్ రాశాడు? ఇది 20,000 కోట్లు మాత్రమే, దీని అసలు వాల్యూ 20,500 కోట్లు మాత్రమే, మిగతాదంతా కూడా బోగస్, వాళ్ళు డబ్బులు తింటున్నారు. దాన్ని పరిగణలో తీసుకుని ఆ లెటర్ని దాన్ని సమగ్రమైనటువంటి డేటా అంతా సేకరించి ఏదైతే 2013-14 మధ్యలో విభజన కాకముందు ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం చెప్పిన విధంగానే చేస్తున్నారు. అక్కడ లోకల్ గా ఉన్న ఆర్ఎండ్ఆర్ కూడా వీళ్ళు సరైనటువంటి ఎస్టిమేషన్ లేకుండా, సరైనటువంటి జాబితా ఇవ్వకుండా టైం పాస్ చేస్తున్నారు. ఈ రోజున 2.5 సంవత్సరాలు లేదు 3,000 ఇరిగేషన్ మంత్రి ఓ అసెంబ్లీలో అసలు అహోభావాలు, అసలు నటుడు కూడా ఎవరు చాడు. 2021 మార్చికి నీళ్లు 2 కాలువల ద్వారా అయిపోద్ది, ప్రాజెక్ట్ అయిపోద్ది, నా దగ్గర వీడియో ఉన్నది. ఓ తెగ కోతలు కోసాడు అతను. బాగా మంచి వైసీపీలో మంత్రులందరూ రౌడీ మంత్రులలాగా, ఒక మంచి టబ్బూతుల మంత్రులు రౌడీల మంత్రులాగా, ఆయన ఇరిగేషన్ మంత్రి అయ్యండి, ఇరిగేషన్కి కనీసం ఎన్ని క్యూసిక్లో తెలియదు. అవతల తెలంగాణ వాళ్ళు మొత్తం నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం నుంచి పవర్ ద్వారా జనరేషన్ తీసుకుంటా ఉంటే ఈయన నిద్రపోతా ఉంటున్నాడు ఇక్కడ ఆ నెల్లూరులో. ఆయన మాట్లాడతాడు ఈ ప్రజల గురించి. అటువంటి ఆడు మన దౌర్భాగ్యం బట్టి మనకి ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి అయ్యాడు. కనీసం ఇరిగేషన్ మంత్రి అక్కడ పవర్ జనరేషన్, ఇప్పుడు నీకు రైట్ కెనాలు నాగార్జునసాగర్ నుంచి నీళ్లు వదులుకోకుండా కనీసం 2 నెలలు జాప్యం చేశారు. కనీసం వరదల ఫ్లడ్ వాటర్ అంత కిందకి లక్షల క్యూసిక్లు ఇప్పటికి దరిదాపుగా 350 టీఎంసీ వాటర్ సముద్రంలోకి వెళ్ళిపోయింది కృష్ణా రివర్ లో. ఆ నీళ్లు కనీసం వదులుకోవడం కూడా చేతలే రైట్ కెనాల్కి. ఈ రోజుకి సరిగ్గా కెనాల్స్ నీళ్లు వదులుకోరు. కనీసం నీళ్లు ఆ ఫ్లడ్ వాటర్ వదులుకుంటే ఆ భూమిలోకి నీళ్లు వెళ్లి గ్రౌండ్ వాటర్ పెరిగింది, అది కూడా చేయలేనటువంటి ఇరిగేషన్ మంత్రి వీళ్ళు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఫండ్స్ ఎందుకు రిలీజ్ చేయలేదు? అంటే ఎక్కువ ఓవర్ డ్రాఫ్ట్ అయిపోవడం వల్ల కేంద్రం ఇవ్వట్లేదా? పోతిరెడ్డిపాడుకు సంబంధించినది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కదా సార్, అదంతా స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్టులు చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ వాళ్ళు కానీ జలశక్తి గారు పర్మిషన్లు తీసుకొని ఇవన్నీ కూడా కామన్ కృష్ణా బోర్డు ద్వారా పర్మిషన్ తీసుకొని చేయాలి. వాళ్ళకి చేయడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయండి? ఏదో ఒకటి ప్రతిదానికి కేంద్రం మీద ఒకటి చెప్తారు. మీకు మొన్న ఇంటి ట్యాక్సులు పెంచారు, ట్యాక్సులు పెంచింది ఎవరు పెంచమన్నారు? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడ పెంచారా? పెంచలేదు కదా. వాళ్ళు 3.5% నుంచి 5.5% ఎఫ్ఆర్ఎంబి వాళ్ళు అప్పు తెచ్చుకోవడానికి వీళ్ళు కావాల్సిన చోటల సంతకాలు పెట్టి వచ్చారు. ఏది మేము అప్పులు తెచ్చుకోవడానికి వాళ్ళు ఆ 2% ఎక్స్ట్రా కోసం మాకు అప్పు ఎక్కువ కావాలంటే ఇగో మీ కొన్ని రూల్స్ ఉంటాయి, నీకు అప్పు కావాలన్నప్పుడు రిఫార్మ్స్ చేయాలి, ఇగో మేము కరెంట్ మోటార్లు మేము పెడతామని వీళ్ళు వెళ్ళి ఎలక్ట్రిసిటీ బోర్డులో సంతకాలు పెట్టొచ్చారు. రైతులకి డబ్బు వసూలు చేసి ఈ డబ్బుల ద్వారా మేము అప్పు తీరుతామని, ట్యాక్సులు పెంచి ఈ అప్పుల ద్వారా. ఇప్పుడు మీరు అప్పు కావాలంటే రెవెన్యూ ఎట తీసుకొస్తామని అడిగితే వీళ్ళు ఏం చెప్పారు? మేము మీటర్లు పెట్టి మీటర్ల ద్వారా మేము డబ్బులు వసూలు చేస్తాం, ట్యాక్సులు పెంచి ట్యాక్సుల ద్వారా అప్పు తీరుస్తాం అన్నారు. మొన్న ఈ మధ్య ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తులు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి అమ్మడానికి పెట్టారు, కోర్టు స్టే ఇస్తే మళ్ళీ దొంగ మార్గంగా తాకట్టు పెడతాం మొదలు పెట్టారు. అంటే సుమారు రాష్ట్రంలో మొత్తం మ్యాక్సిమం అన్ని ప్రాంతాలు, విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, రాజమండ్రి కూడా అని విన్నాం, వీటన్నిటి ఆస్తులన్నీ తాకట్లోకి వెళ్తున్నాయి. అంటే వాళ్ళు ఎస్బీఐ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు. ఇప్పుడు అది బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు చూడాలి అసలు. ఎందుకంటే వీళ్ళు రెవెన్యూ ఎలా చూస్తారు? వీళ్ళు అదేమంటే మేము రాబో 5 సంవత్సరాల్లో లిక్కర్ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే పుట్టబోయే పిల్లలు కూడా లెక్కర్ అలవాటు చేసే పరిస్థితుల్లో వీళ్ళు రాబోయే సంవత్సరాలు కూడా లెక్కర్ ఇన్కమ్ ను జనరేట్ చేసి చూపిస్తూ వీళ్ళు అప్పు తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యం ఉన్నో ఆలోచించాలి. కూడా ఆయన మేనిఫెస్టోను మేము పూర్తిగా మద్యపాన నిషేధాన్ని 5 సంవత్సరాలు ఫేస్డ్ మేనర్ లో మారుస్తున్నారు. ఇప్పుడు ఈ రోజున 2.5 సంవత్సరాలు లేదు, ఇంతవరకు షాపులు పెంచుతాం అన్నారు తగ్గిలా బార్లు, అదే విధంగా వైన్ షాపులు గవర్నమెంట్ అమ్ముతా ఉంది. మద్యపాన నిషేధం అనేది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు బోటకప్పు హామీన, బోటక హామీ కాదు, వాళ్ళు ఎలక్షన్ గెలవడం కోసం 100 అబద్ధాలు ఆడారు. నా అబద్ధాలు అనేది సాధ్యపడే కాదు. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే లిక్కర్ కూడా దాని యొక్క 50 రూపాయలు ఉండే ఒక క్వార్టర్ బాటిల్ 230 రూపాయలు ఒక కలర్ వేసి ఇథనాల్ని కానీ లేదా స్పిరిట్ ని తీసుకొచ్చేసి దాంట్లో కలర్ వేయటం, కాస్త దాంట్లో స్మెల్ వేయటం, వాసన రావడం కోసం వేసి మార్కెట్ లో భయంకరమైనటువంటి లెక్కర్ అమ్ముతా ఉన్నారు, చీప్ లెక్కర్. దీనివల్ల అందరు ఆరోగ్యం పోతా ఉంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీరు మద్యపానం చేస్తామన్నారు బాగానే ఉంది, ఎందుకు రేట్లు పెంచారంటే ఎక్కువ రేట్లు పెంచితే వీళ్ళు తాక్కుండా ఉంటారు. అంటే మీరు వాళ్ళ ఎస్క ఉంది, ఎస్క వాళ్ళ ఇదివరకు ట్రాక్టర్ 1200 ఉండేది, ఇవాళ 6-7 వేలు అయిపోయింది, లారీ ఇసుక 10 వేలు ఉండి ఇప్పుడు 45 వేలు అయింది. మొత్తం హోల్సేల్ గా కాంట్రాక్ట్ అంతా ఈ ప్రభుత్వం ఇసుకనే దోపిడీ చేస్తూ, మట్టిని దోపిడీ చేస్తూ చక్కగా సొంత వ్యాపారం చేసుకుంటారు. ఈ రాష్ట్రం అప్పులు పాలవుతుంది,
వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి గారి ఆస్తులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. ఏం పెరుగుతున్నాయండి? ఇండైరెక్ట్ గా ఈ సినిమా టికెట్ల డబ్బులు, సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలంటున్నారు కదా, అది ప్రజల కోసం కదా. అదే లేదు, అసలు ఆయనకి తగ్గించడం టికెట్లు కూడా వాళ్ళు అమ్ముతూ ఉంటున్నారు. అసలు ఇదే ఈ భారతదేశంలో ఎవరూ చేయలేనటువంటి తొగలక పరిపాలన అని చెప్పి మనకి ఎప్పుడో విన్నాం, చిన్నప్పుడు పాటల్లో చదివిన ఔరంగజేబులు స్టోరీలు, తొగలక్ పరిపాలన ఎలా ఉంటుంది. అలాగే ఈ భారతదేశంలో మీరు కనుక చూస్తే ఇంతవరకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ విధంగా ఎంత దరిద్రంగా పరిపాలించవచ్చు అనే మాట మనం ఇవాళ చూస్తా ఉన్నాం. అన్నిటికంటే మీరు ఒకసారి ఆలోచించండి సార్, ఆయన డే మొదలు పెట్టిన రోజు నుంచి ప్రజావేదిక పడగొట్టారు. అసలు నువ్వు ప్రభుత్వం ఆస్తి అది, నీ ఆస్తి నువ్వు పడగొట్టుకోవటం, అది నువ్వు ఇరిగేషన్ కెనాల్స్ అన్నీ కూడా నది ఒడ్డున ఉంటాయి, నీకు చేతనైతే దాన్ని ఇరిగేషన్ వాళ్ళకి అప్పు చెప్పాలి. ఇరిగేషన్ వాళ్ళు ఆఫీస్గా పెట్టుకునేవాళ్ళు, ఇరిగేషన్ ఆఫీసులు ఎక్కడైనా నాగారి సాగర్ డ్యామ్ పక్కన ఆఫీస్ ఎక్కడ ఉంటుందండి, పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది, దాని పక్కన ఉంటుంది. గవర్నమెంట్ నువ్వు దానికి పర్మిషన్ ఇచ్చి దాని నుంచి ఏదైతే ఇల్లు వెళ్ళుకుని ఆడిని పడగొట్టాలి. ప్రభుత్వాన్ని 11 కోట్ల రూపాయలు ఆస్తిని పడగొడతాం అంటే ఎంత శాడిజం అనేది మీరు అర్థం చేసుకోవాలి. సరే అది అయిపోయింది, ఇసుక మొదలైంది, ఆ తర్వాత సిమెంట్. సిమెంట్ మన రాష్ట్రంలో అందరికంటే 50 రూపాయలు 100 రూపాయలు రేట్ ఎక్కువ, అది భారతీయ సిమెంట్. భారతీయ సిమెంట్ మరి దానికి రేట్లు గీచ్చు కదా, వాళ్ళ సొంత కంపెనీయే కదా. ఇవాళ మీ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? ఇవాళ రోడ్లు, మీ రోడ్లు ఎక్కడైనా ఒక ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత అధ్వానమైన పరిస్థితి లేదు. ఒక నేషనల్ హైవేస్ మోడీ గారు చేసే మాత్రమే ఈ రాష్ట్రంలో 50,000 కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. కాంట్రాక్టర్లు ధర్నా, కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేను గుండెపోటు కొత్తను మరి చనిపోయాడు. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఒక వ్యవస్థ కాదండి, 32 డిపార్ట్మెంట్లు ఉండి ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థ ఏంటంటే, భారతదేశం అంతానేమో తెలుగుని మీ మాతృభాషలో విద్యా విధానం పెట్టమంటే తీసిపారేశారు. ఇవాళ అన్ని చోట్ల సంస్కృతం నేర్పుతా ఉన్నారు. సంస్కృతం సంగతి దేవుడు, తెలుగునే తీసేస్తుంది, సంస్కృతం ఎక్కడ ఉంటుంది? మన సంస్కృతి తీసుకెళ్లి జర్మనీ వాళ్ళు సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని నేర్చుకుంటా ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. ఈ రోజున విద్యా వ్యవస్థలో కాలేజీలకి ఫీజులు మేము తగ్గించామని వాళ్ళకి రూల్స్ పెడతాం, ఆ ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు కాలేజీల దగ్గర నుంచి. తల్లిదండ్రులు గంటలు వేస్తా ఉన్నారు ఎలక్షన్ ముందు అని చెప్పి, ప్రతి పిల్లవాడికి అకౌంట్లో డబ్బులు వేస్తామని ఆయన చెయ్యి చెప్పాడు. ప్రతి పిల్లవాడికి అంటే ఇద్దరు పిల్లలకు ఒకరికి వేస్తున్నారు, మరి రెండో పిల్లవాడికి ఏం చేయాలి? ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు ఇవ్వాలి? అందుకని ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పడం వల్ల ఇవాళ ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. స్థానిక ఎన్నికల్లో మాత్రం మరి వైఎస్ఆర్సీపీకే పట్టం కడుతున్నారు, దీన్ని ఎలా చూడాలి? అసలు మీకు ఒకటండి, రామణాసురుడు దరిదాపు 1,000 2,000 10,000 సంవత్సరాలు పరిపాలించాడు. అతనికి దేవతలు కానీ భూలోకం కానీ ఏ లోకంలో కూడా మానవులు కానీ ఎదురు చెప్పే పరిస్థితి లేదు. రాముడు వచ్చిన తర్వాత అతనికి మరణం తప్పలా. అట్లాగే ఒక విలన్ క్యారెక్టర్ అంటే ఈ మనిషికి ఏదైనా చేయొచ్చు అని అహంభావం వచ్చిన తర్వాత అది పతనానికి తప్పితే ఏమి లేదు సార్. ఇవాళ అతను జగన్మోహన్ రెడ్డి గారికి 151 మంది 22 మంది అప్పీలు ఇస్తే పరిపాలన ఎలా జరుగుతుందంటే, నీకు రెవెన్యూ లేకుండా డబ్బులు ఆదాయం లేకుండా ఎక్కడైనా ఉందా? ఇప్పుడు మీకు ఇవాళ చూస్తా ఉన్నాం, 3 రాజధానులను పెట్టారు అమరావతిని. సరే నీకు అమరావతిని 3 రాజధానులు అసలు నువ్వు ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్న కంట్రీ ఏదైనా ఉందా అసలు అని అడుగుతున్నాను నేను. ఏ దేశం లేదు, విచిత్రమైన పరిపాలన అదే మేము చెప్తుంది. 3 రాజధానులు ఉన్నావు, ఇక్కడ వాళ్ళ స్టేట్ లో డెవలప్మెంట్ ఆగిపోయింది, మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు జనం అంతా. ఇక్కడ కట్టినటువంటి గవర్నమెంట్ 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు ఇచ్చింది, మళ్ళీ నాబార్డు లోన్ ఇచ్చింది. ఆ కట్టిన బిల్డింగ్లు ఐఏఎస్లకి ఐపీఎస్లకి గ్రూప్ 1 ఎంప్లాయీస్ కి క్లాస్ 4 ఎంప్లాయీస్ కి వీళ్ళందరికీ కూడా బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్లు ఎక్కడ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అట్లాగే కనీసం ఉన్న బిల్డింగ్లు చేసే రెంట్ ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు అందరి దగ్గర కలిపి రెంట్లు కడతా ఉన్నారు ఎవరికైనా కానీ. ప్రభుత్వం అయ్యే కట్టి 500 కోట్ల రూపాయలు ఫినిష్ అయిపోయి ఆ రెంట్లు మిగిలే కదా, ఆ డబ్బులతో నీ నవరత్నాలు చేయొచ్చు కదా. నవరత్నాలు కూడా డబ్బులు. ఇప్పుడు ప్రజలు ఒక ఆటో అతనికి సంవత్సరానికి 10,000 వేశారు సార్, 10,000 రూపాయలు అయితే నెలకి అతనికి 25,000 వచ్చే ఇన్కమ్ వదిలి వాళ్ళ 10,000 వచ్చింది. అంటే నెలకు 15,000 చొప్పున సంవత్సరానికి 180,000 నష్టపోయాడు. అంటే అట్నాస్ట్ 10,000 ఇన్కమ్ చూపించాడు, 180,000 పోయింది, అంటే 170,000 లాస్ వచ్చింది ఆయనకి. ఒక ప్రతి ఆటో వాడికి క్షవరం చేసే మంగళ షాపుల వాళ్ళకి రెవెన్యూ పడిపోయింది. ఎందుకంటే టూరిజం లేదు, నో డెవలప్మెంట్, మొత్తం ప్రాంతం అంతా రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎవరు పొలాలు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు లేరు. రాష్ట్ర భవిష్యత్తు ఏంటైతే? రాష్ట్ర భవిష్యత్తు అంటే ఇప్పుడు ప్రధానికి ఒక టైం వస్తుంది, వీళ్ళు చేసే తప్పులకి
ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. భారతీయ జనతా పార్టీ జనసేన మేము ఈ రాష్ట్రంలో సరైనటువంటి ఒక వ్యూహ రచనతో వెళ్ళబోతాం. ఎందుకంటే ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ దాని ప్లాన్ చేయబోతున్నాం. కానీ మొన్న ఏదైతే రోడ్లకు సంబంధించి విషయంలో కళ్యాణ్ గారు మాట్లాడతా తెలుగుదేశానికి దగ్గర అవుతాం అన్నట్టుగా కూడా సంకేతాలు ఇచ్చినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఫ్యూచర్ లో తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు జతకట్టబోతాయా, అయితే జనసేన బీజేపీతో విడిపోయి తెలుగుదేశంతో జతకొడుతుందా ఎలక్షన్స్ అప్పుడు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నేను తెలుగుదేశంతో కలుస్తానని చెప్పలా. మా ప్రస్తుతం మాతోనే ఉంటారు, మా మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తాం. ఎందుకంటే మేము ఇప్పుడు తెలుగుదేశం గానీ వైసీపీ గానీ ప్రస్తుతం వాళ్ళతో కలిసే ఉద్దేశం గానీ, ఎందుకంటే రెండు ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళకి ఆలోచన బ్రాడ్ మైండ్ లేకుండా పోయింది. చంద్రబాబు 5 సంవత్సరాలు ఇస్తే డెవలప్మెంట్ చేయలేదు, రాజధానిని ఒక అప్రోచ్ రోడ్ వేసుకోలేదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఔటర్ రింగ్ రోడ్డు గన్నవరం నుంచి నన్నరగల అదిగో అది చేసుకోలేకపోయారు. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నదాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. సో ఇచ్చిన అవకాశాన్ని ఈ రెండు ప్రాంతీయ పార్టీలు వాడుకోలేకపోయారు. ప్రజలు ఈ రోజున ఎవరు నమ్మే పరిస్థితి లేదు. జనసేన అండ్ బీజేపీ కలిసి రేపు రాబోయే ఎలక్షన్ లో పోటీ చేసి డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. ముఖ్యమంత్రి కూడా కామన్ ఎజెండాలోనే ఉండే ముఖ్యమంత్రి అవుతాడు. మీరు ఇందాక అన్నారు లోకల్ బాడీస్, లోకల్ బాడీస్ లో ఏమంటే అధికారులు పోలీసులు కేసులు పెడతా ఉన్నారు. నిన్న కొన్ని చోట్ల బీసీలు గానీ ఎస్సీలు రిజర్వేషన్ లేదు, ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు కలెక్టర్లు గానీ అందరూ. అసలు కనీసం డెమోక్రసీ అనేది ఈ రాష్ట్రంలో మర్చిపోయారు. దుగ్గరాల ఎంపీ ఒకటిగా చాలా చోట్ల బెదిరీయటం ఆఫీసర్లు, నువ్వు కనుక ఓటేస్తే నీకు రేషన్ కార్డు రాదు, లేదా నువ్వు ఓటేస్తే ఓల్డ్ ఏజ్ పెన్షన్ రాదు, లేదా నీకు రాబోయే కాలంలో నీకు పోలీసులు బెదిరిస్తున్నారు, మీ అబ్బాయి ఫారిన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ మేము సర్టిఫికేట్ ఇవ్వము. ఎంత చీప్ గెలిపోయారంటే అంత కింద స్థాయి. ఎయిడెడ్ స్కూల్ కి సంబంధించి దాన్ని రద్దు చేయాలనుకోవడం, అవన్నీ వాటికి సంబంధించి అంత తీసేసుకోవడం, దీన్ని ఎట్లా చూడాలి? అంటే అసలు ఎడ్యుకేషన్ వ్యవస్థ, ఎందుకంటే ఆ వైసీపీలో సరిగ్గా చదువుకొని పద్ధతిగా మాట్లాడే వాళ్ళు లేరు. నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అబద్ధాలు. చదువుకున్నాడు సంస్కారం ఉంటుంది, ఎక్కడ ఉంది కదా సంస్కారం? వీడు ఆ సంస్కారం లేకే కదా ఇవాళ ఈ కాలేజీలు అన్నింటినీ కూడా. ఎయిడెడ్ స్కూల్స్ ఎప్పటి నుంచి ఉన్నాయండి? లైలా కాలేజీ ఉందండి. లైలా కాలేజీ ఎప్పటి నుంచి? దానికి ఎయిడ్ ఉంది, దాన్ని తీసేస్తామంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎన్నో ప్రైవేట్ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఉండటం వల్ల ఎంతో మంది చదువుకొని ఉన్నత విద్యలోకి వెళ్ళారు. నీకు పరిపాలించిన జాక అన్ని పీకటం పడగొట్టడం, లేదంటే ఒక పక్కనేమో ప్రభుత్వం చేస్తానంటది, ఏది ఉన్న గవర్నమెంట్ హ్యాండ్ ప్రైవేట్ కి ఇస్తుంది, ఇంకో పక్కనే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు తిరుపతి ఉందండి, తిరుపతిలో ఐటీ టెక్నాలజీ అంతా బయట వాళ్ళకిస్తా ఉంటున్నారు, కొన్ని అవుట్ సోర్సింగ్ కొన్ని ఇచ్చారు ప్రైవేట్ కాంట్రాక్ట్లు. మరి అక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ ఏమో ప్రైవేట్ కి ఇస్తున్నారు. ఇప్పుడు సినిమా టికెట్లకు వచ్చేదానికి కాదు, మనం మేము అమ్ముతూ ఉంటాం. అంటే దీని వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళు ఆ డబ్బులన్నీ కూడా ఆ టికెట్లు కలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు రేపు వాళ్ళకి ఏకపోతే ఏం చేయాలి? వీళ్ళు కోర్టుకి వెళ్ళాలి. కానీ ట్యాక్సుల విషయంలో చిత్ర పరిశ్రమ సంబంధించి ఎక్కువతుంది అనే ఉద్దేశంతోనే మేము ఆన్లైన్ టికెటింగ్ విధానం పెట్టి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొస్తాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ప్రాబ్లం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటుందండి. నువ్వు స్ట్రిక్ట్ గా నీ ఆఫీసులు నీ సిస్టమ్ ఏమైపోయింది? ఇవాళ రేపు కంప్యూటర్లు అంతా ఇదివరకంటే చెంచడం, ఇవాళ అంతా ఆన్లైన్ కదా. ఇవాళ ఆన్లైన్ లో ట్యాక్స్ ఎక్కడితే నీకు తెలిసిపోదండి. నీ థియేటర్లో నీ డిపార్ట్మెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి వెరిఫై చేస్తే ఎంతమంది ఉన్నారు? ఇదివరకు చిన్నప్పుడు అదే చేసేవాడు కదా, 34 సంవత్సరాలు కదట థియేటర్ దగ్గరికి వెళ్తే ఎన్ని టికెట్లు కట్ చేశారు అక్కడ రాయాలి. మా షీట్ ఒకటి రాస్తారు ఎంతమంది వచ్చారు ఏంటి అనేది. ఆ షీట్ చూసుకుని వెళ్తాడు, అక్కడ ఎంతమంది ఉన్నారు లేదా. ఒకళ్ళిద్దరు తేడా ఉంటే పడుచుకోరు, 100 మంది తేడా ఉన్నారు కేసు రాసి థియేటర్ మూసేస్తారు. సో ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు నువ్వు అక్కడ. అదేమి లేకుండా నువ్వు ఎంతసేపటికి ఏదో ఒక రకంగా ప్రతి అసలు ఫలానా డిపార్ట్మెంట్, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత బాగుందని ఒకటి చెప్పనండి, ఒక్క డిపార్ట్మెంట్ బాగా ఫ్లెష్ అవుతుందంటే ముందు షాపులు. ఎందుకంటే వాళ్ళకి ఈ టెన్షన్ వచ్చాక ముందు తగ్గడం అలవాటు అయిపోయింది. ఈ టెన్షన్ వాడికి జీవనోపాధి లేదు, వాళ్ళకి సరిగ్గా చదువులు లేవు, కరోనా టైంలో సరిగ్గా వీళ్ళ పర్ఫార్మెన్స్ లేదు ఈ గవర్నమెంట్ ది. రెండోది కోర్టులు ఉంటాయి కదా, కోర్టులు ఫుల్ గా నడుస్తున్నాయి, లాయర్లు మంచి సీజన్. ఇది మాత్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత బిజీగా కోర్టులు, ఇక్కడ హైకోర్టు సుప్రీంకోర్టు ఈ రెండు కోర్టులు మాత్రం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పుణ్యమని ఫుల్ లాయర్లు బాగా పనుంది. ఈ రెండు డిపార్ట్మెంట్ లో బాగా ఏ నిర్ణయాలు అయినా సరే ఖచ్చితంగా కోర్టులోనే తెలుసుకునే పరిస్థితి. అంటే ఇతను ఇప్పుడు ఇతనికి తెలుసండి, మీరు నేను ఈ షర్ట్ వేసుకున్నాను, ఒక పోలీసు వచ్చి నువ్వు ఈ షర్ట్ వేసుకోవడానికి వీలేదు అని అన్నాడు అనుకోండి, నువ్వెవరు అంటే నా ఇష్టం అన్నాడు అనుకోండి, కోర్టుకి వెళ్ళాలి. ఇది తెలుసు వాడికి, అడిగి రైట్ లేదని. ఇది భారతదేశంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం, ఇది మాట్లాడే హక్కు, జీవించే హక్కు, నువ్వు నీ ఏ విధంగా ఉండాలి, వీటన్నిటి హక్కులు ఉన్నాయి. వాడు ప్రాథమిక హక్కులు కూడా వీళ్ళు భంగం కలిగిస్తా ఉంటే ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇదండి రాష్ట్రానికి సంబంధించి అప్పులూపులోకి వెళ్ళిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా ఆ విధంగా జరుగుతుందని ప్రజలకి జీవనోపాధి కలిగించడానికి మాత్రం ఆయన పూర్తి స్థాయి దృష్టి పెట్టట్లేదని రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఘోర స్థితికి చేరుకునే పరిస్థితి ఉందని పోలవరానికి సంబంధించి నిధులు కేటాయింపు చేస్తున్నామని రాష్ట్రంలో అనేక కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్లు ఇవ్వకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం నిర్మాణాలు చేపట్టకపోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు థ్యాంక్ యూ సార్